అనర్హత పిటిషన్లపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ వైసీపీ, టీడీపీ గతంలో పిటిషన్లు వచ్చాయి. దీనిపై విచారణ ఇటీవల ముగించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ ఫిర్యాదుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు. ఇక టీడీపీ ఫిర్యాదుతో కరణం బలరాం, మద్దాలగిరి, వలభనేని వంశీ, వాసుపల్లి గణేష్పై అనర్హత వేటు వేశారు. ఇదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ 8 మంది ఎమ్మెల్యేలు, అంటే గనక వైసీపీ రెబల్స్ 4, టీడీపీ రెబల్స్ 4, ఈ 8 మంది మీద కూడాను ఆయన అనర్హత వేటు వేయడం జరిగింది. వీటి మీద న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత సంపూర్ణమైనట్టుగా విచారణ జరగడం జరిగింది. తర్వాత పలువురు దీనికి సంబంధించి విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి, తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా చివరి అవకాశం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అయితే కనుక కొందరు వీరిలో విచారణకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వైసీపీ ఇచ్చినటువంటి ఏదైతే కనుక పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద విచారించి ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీరి మీద అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. అలాగే టీడీపీ ఏదైతే కనుక ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మద్దాలగిరి, కర్ణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ఈ 4 మీద కూడాను అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. విజయచంద్రన్, ప్రస్తుతం అనర్హత వేటు వల్ల వీరు ఎవరైతే అనర్హత గురయ్యారో వారు జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టా లేనట్టా? సంబంధించి చూస్తే గనక వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు అయితే గనక ఉండవని చెప్పచ్చు. అంటే మామూలుగా వీటికి ఏదైనా క్రిమినల్ కేసులు ఎదుర్కొనే 2 సంవత్సరాలు వారి ఏదైనా జైలు శిక్ష అనుభవిస్తే దానికి సంబంధించి అనర్హత వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తమ పదవిని మాత్రం వీళ్ళు కోల్పోవడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎన్నికలకు రోజు లెక్క పెడుతున్న సమయంలో వీరి మీద ఎట్టికేలకు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆలస్యంగానే జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే వీరు పార్టీ ఫిరాయింపులు కేసు కూడా చాలా కాలం అయింది, ఏళ్ళు కూడా గడిచిపోయి తర్వాత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి చివరి సమయంలో, అంటే రోజు లెక్క పెడుతున్న సమయంలో వీరి మీద అనర్హత పిటిషన్ మీద విచారణకు తుద్యాంకానికి చేరుకొని వీరి మీద అనర్హత వేటు వేయడం జరిగింది. అదే ముందుగా వేసింటే గనక మళ్ళీ జనరల్ ఎలక్షన్, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి వీరి మీద వీరికి సంబంధించినటువంటి స్థానంలో ఎలక్షన్లు జరిగేటివి. ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ వీరి మీద అనర్హత వేటు వేయడం అనేది కొంత వివాదస్పదంగా మారింది. ఎట్టికేలకైతే ఈ 8 మంది మీద కూడాను అనర్హులుగా అయ్యారు. అయితే విజయచంద్రన్, వ్యక్తిగతంగా విచారణకి రావాలంటూ స్పీకర్ చెప్పినప్పటికీ కొంతమంది లిఖిత పూర్వకంగా వారి విచారణకు సంబంధించి వివరణ అంతా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవి కన్స్టర్ చేయలేదనుకోవాలా? మీరు ఇచ్చేటువంటి లిఖిత పూర్వకంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. అంటే ఏవైతే పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు అయితేనేమి, టెలివిజన్ లో వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ వచ్చినటువంటి కథనాలు అయితేనేమి, వాటిని ఆధారంగా వీరి మీద అనర్హత పిటిషన్ కు సంబంధించినటువంటి పిటిషన్ వేశారు. దానికి సంబంధించినటువంటి చూస్తే కనుక ఈ జెరాక్స్ కాపీలు, ఏవైతే టీవీలో వచ్చిన క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి ఆధారాలు కావు. కాబట్టి చట్ట ప్రకారము ఏవైతే పర్టికులర్ గా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయి, అంటే ఇప్పుడు ఏదైనా టీవీలో వస్తే కనుక, లేదంటే కనుక వీడియో ఏదైనా ఉంటే దానికి సంబంధించిన చిప్ రికార్డింగ్ చేసినటువంటిది అదీను, తర్వాత పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఏదైతే ఉంటే కనుక ఆ పత్రికలో వార్త రాసినటువంటి రిపోర్టర్కు సంబంధించినటువంటి విచారణ, తర్వాత దానికి సంబంధించి ఎడిటర్ విచారణ, వీటన్నిటినీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తీసుకోకుండా తమను ఏ విధంగా మీరు అనర్హులుగా గుర్తిస్తారని చెప్పేసి టీడీపీకి సంబంధించిన రెబల్స్ ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఈ టీడీపీకి సంబంధించిన రెబల్స్, తర్వాత ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో, శ్రీ రామచంద్ర అయితేనేమి, వంశీకృష్ణ యాదవ్, వీళ్ళిద్దరు కూడాను హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తమ మీద అనర్హత పిటిషన్ కు వేసిన ఏదైతే కనుక ఉండదో దాన్ని కొట్టివేయాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు సరిగా లేవు, దీన్ని ఏవైతే కనుక న్యాయంగా ఉంటుందో దానికి సంబంధించి విచారణ వేయాలి, దీని మీద స్టే ఇవ్వాలని కూడా వాళ్ళు వేసినటువంటి పరిస్థితి. అయితే దాని మీద జడ్జిమెంట్ రాకముందుకే స్పీకర్ అయితే దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విచారణ మండలి చైర్మన్ టేబుల్ మీద ఉంది. అయితే వారిద్దరు కూడాను ఇంతవరకు
మండలిలో చైర్మన్ ముందు విచారణకు హాజరు కాలేదు. వారి మీద కూడాను ఒకటి రెండు రోజుల్లో తగిన నిర్ణయం అయితే కనుక మండలి చైర్మన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే.